గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం ఈనాడులో ప్రధానమైన వార్తగా ప్రజా పాలనకు శ్రీకారం అనే వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఇందులో సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమం ఇరవై ఎనిమిది నుంచి పది రోజుల పాటు కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామస్థాయి సదస్సులు విద్య వైద్యం రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యత అనే వార్తను ప్రయారిటీగా తీసుకున్నది వీటితో పాటుగా ఇరవై ఎనిమిది నుంచి రేషన్ దరఖాస్తులు మరొక వార్త ఉన్నది వీటితో పాటుగా మరోమారు బదిలీలు తొలిసారిగా అబ్కారీ శాఖలో మార్పులు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాల జారీ అనే ఒక మరొక ప్రధానమైన వార్త ఈనాడు పత్రిక ప్రధానంగా ఇచ్చింది వీటితో పాటుగా కేజ్రీవ కేజ్రీవాల్కు మూడోసారి ఈడీ సమన్లో అనే ఒక వార్త ఉన్నది ఇక వందేళ్ళ అవసరాలు తీరుస్తాయి అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం పదిహేడో లోక్సభ భేటీల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి సంబంధించిన ఒక వార్త ఉన్నది ఇక రాత్రింబ వాళ్ళు వనకే రాష్ట్రవ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కొమరంభీ మాసిబాబాద్ జిల్లా గిన్నెదారలో ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన వార్త కూడా ఉన్నది వీటితో పాటుగా మరొక వార్త ఇందులో ఈనాడలో బ్యానర్ అయ్యట ఉన్నది రాష్ట్రపతి తేనేటి బిందు అని ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో రా రాష్ట్రపతి గవర్నర్ల ఫోటో కూడా ఇక్కడ ఉన్నది వీటితో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు భాజపాను ఓడించాలి ఇండియా కూటమి నేతల పిలుపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనని ఆ కూటమి నేతల సంబంధించిన ఫోటో ఉన్నది ఇక హైదరాబాదులో ఇందిరాపార్క్ పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విడిక వరక సిపిఐ ఎమ్మెల్యే కూనం లేని ఫోటో కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో మీద పుట్రాల కరోనా అనే ఒక వార్తను ఇయర్ ప్యానెల్లో ఇచ్చింది వీటితో పాటుగా బీఆర్ఎస్ శ్వేతపత్రం ప్రభుత్వ శ్వేత శ్వేతపత్రానికి పోటీగా నేను విడుదలనే ఒక వార్తను హైలైట్ చేసింది ఇక కలెక్టర్లు ఎస్పీలతో ఇరవై నాలుగున సీఎం భేటీ అనే ఒక వార్త బ్యానర్లో ఉన్నది రుణమాఫీకి ఎలా సమీకరణ మార్గాలు అనిపిస్తున్న సర్కార్ అనే మరో వార్త ఉన్నది తెలంగాణలో డిసెంబర్ అద్భుతం అని క్రిస్మస్ ఉత్సవాల్లో మాట్లాడిన మాట స్టోరీ ఒకటి ఉన్నది ఇక రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు చిద్రమనే మరో వార్త కూడా ఉన్నది మరో అనుపరీక్షకు చైనా సిద్ధమనే ఒక కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి ఇచ్చింది మొదటి పేజీలో ఇక సాక్షి దినపత్రిక నా కొద్దీ పద్మశ్రీ పౌర పురస్కారాన్ని వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రెజర్ బజరంగ్ అనే ఒక వార్త ఉన్నది ట్రాఫిక్ చాలనల చెల్లింపుపై భారీ డిస్కౌంట్ వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు ఈ నెల ఇరవై ఆరు జనవరి పది వరకు ఆన్లైన్లో అవకాశం అనే వార్తను హైలైట్ చేసింది ఆన్ సాక్షి దినపత్రిక ఇక వీటితో పాటుగా జేఎన్ వన్ ప్రమాదకరం కాదు ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు అని డాక్టర్ నాగేశ్వర రెడ్డికి సంబంధించిన ఒక వార్త ఉన్నది చైనాతో పోల్చొద్దు ప్రజాస్వామ్య దేశాలతో పోల్చండి ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలని లోపల పేదలకు ఇండికేసి మరో వార్త ఇచ్చారు నేడు బీఆర్ఎస్ వేదపత్రం తొమ్మిన్నరేళ్ళు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు సిద్ధమని ఒక వార్త ఉన్నదిగా బీజేపీ బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఢిల్లీలో ఇండియా కూటమి ఆందోళన ఒక వార్త ఉన్నదిగా పార్లమెంటును కాపాడుకోలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా అని బట్టి విక్రమార్గ కామెంట్ని కూడా నమస్తే తెలంగాణ సాక్షి దిన పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది ఇక నమస్తే తెలంగాణలో రెజ్యులర్ పురియా పద్మశ్రీ వాపస్ అనే ఒక వార్త ఇయర్ ప్యానల్ నుంచి హైలైట్ చేసింది ఇక రెండు నెలల పసిపాపకు కరోనా పద్నాలుగు నెలల చిన్నారికి కూడా పాజిటివ్ అనే కరోనాకు సంబంధించిన ఒక వార్త ఉన్నది ఇక ఫిర్యాదుకు వాట్సాప్ నెంబర్ కూడా పత్రికల్లో నమస్తే తెలంగాణలో హైలైట్ చేసిండు హాస్పిటల్లో మాస్క్ తప్పనిసరి డిఎంఈ అని ఆందోళన పడదు డాక్టర్ హుషారా వెళ్ళడి ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది నైన్ జీరో త్రీ జీరో డబల్ టూ సెవెన్ త్రీ టూ ఫోర్ ఈ నెంబరు ఫిర్యాదు సంబంధించింది ఇక ఇరవై ఎనిమిది నుంచి ప్రజా పాలనని నమస్తే తెలంగాణ ఎట్ హోంలో సంబంధించిన ఇచ్చి ఆ వార్తను కింద ఒక కథనాన్ని కూడా ఇచ్చిందిగా తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం గణాంకాలతో సహా రాష్ట్ర ముఖ చిత్రం నేటి విడుదల చేయనున్న బీఆర్ఎస్ అని ఒక వార్త ఉన్నది ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినా పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉండదని మరో కథనం కూడా ఉన్నది పెండింగ్ చాలనలపై బంపర్ ఆహరణ మరో వార్త పేపర్లు ఆరు పరీక్షలు ఏడు అనే మరో వార్త ఉన్నదిగా అద్దె బస్సులు కావాలనే ఆర్టికి సంబంధించిన ఒక వార్త ఉన్నది కాశ్మీరీ టెర్రర్తో ఖలిస్తానీ దోస్తైన మరో వార్త ఉన్నదిగా సిద్ధరామయ్య విలాసాలు అని కరువు సహాయ నిధుల కోసం ఆల్ట్రా లగ్జరీ జెట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ప్రజ కన్నడ ప్రజల ఆగ్రహం అనే ఒక స్టోరీని కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలు హైలైట్ చేసింది ప్రధానమైన తెలుగు దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన అంశాలు ఇవి